నేపాల్లోని పోకారా అంతర్జాతీయ విమానాశ్రయంలో యతి ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 40కి పెరిగినట్లు బీసీసీకి సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి జగన్నాథ్ నీరుల చెప్పారు. నేపాల్లోని పోకారా అంతర్జాతీయ విమానాశ్రయంలో యతి ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 40కి పెరిగినట్లు బీసీసీకి సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి జగన్నాథ్ నీరుల చెప్పారు. విమానంలోని 68 మంది ప్రయాణికుల్లో 53 మంది నేపాల్కు చెందినవారు కాగా 5గురు భారతీయులు ఉన్నారని ఆయన వెల్లడించారు. రష్యాకు చెందిన 4గురు, కొరియా ప్రయాణికులు 2, ఐర్లాండ్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారని ఆయన తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. విమానం ఖాట్మాండు నుంచి పోకారా వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించిందన్నారు. అంతకుముందు ప్రమాద స్థలం నుంచి 16 మృతదేహాలను బయటకు తీసినట్లు నేపాల్ ఆర్మీ అధికార ప్రతినిధి రతి కృష్ణ ప్రసాద్ భండారి తెలిపారు. పోకారా విమానాశ్రయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సేతి నది సమీపంలో విమానం కూలిపోయింది. 120 మంది రేంజర్లు, దాదాపు 180 మంది జవాన్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. విమానంలో మంటలు చెలరేగాయి, వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆయన వివరించారు. ఘటనా స్థలానికి రెస్క్యూ టీం చేరుకుందని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికార ప్రతినిధి జగన్నాథ్ నీరుల తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నాం, ముమ్మర సహాయక చర్యలు జరుగుతున్నాయి అని అన్నారు. ఖాట్మాండు నుంచి 10:32 విమానం బయలుదేరింది. ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. పోకారా విమానాశ్రయం సమీపంలో 72 సీట్ల సామర్థ్యం ఉన్న విమానం కూలిపోయినట్లు తొలుత ఎయిర్నై తెలిపింది. అందులో 68 మంది ప్రయాణికులు, 4 విమాన సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారని, ప్రస్తుతానికి విమానాశ్రయాన్ని మూసివేసినట్లు ఎయిర్నై తెలిపింది. నేపాల్లోని పోక్రా అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓల్డ్ విమానాశ్రయానికి మధ్యలో యతి ఎయిర్లైన్స్ విమానం కూలిపోయిందని యతి ఎయిర్లైన్స్ అధికార ప్రతినిధి సుదర్శన్ బటౌలా చెప్పినట్లు ద ఖాట్మాండు పోస్టును ఉటంకిస్తున్నట్లు ఏఎన్ఐ పేర్కొంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో. అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.